Hi all, welcome back to my channel Lililia Vlogs. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను. చూసేయండి. ముందుగా వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కోసము నేను నైటే నానబెట్టేసి పెట్టేసుకున్నాను మినప్పప్పు వడలు చేద్దామని చెప్పేసి. సో మార్నింగ్ వచ్చేసి నేను ఇక్కడ చట్నీ చేస్తున్నా, పల్లీ చట్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినప్పప్పు, చూసారు కదా ఎంత బాగా నానిందో. మినప్పప్పు అనేది ఇంకా మిక్సీకి వేసుకుంటున్నా. వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసి మిక్సీ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, అవి మిక్సీ చేసుకున్నా. మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్లో కలిపేసుకున్నా అనమాట. నేను డైరెక్ట్గా వేస్తే యాపీకి ఇస్తాను, యాపీకి మళ్ళీ కారం అవుతుందని. పచ్చిమిర్చి ఆనియన్ కూడా తగిలితే మళ్ళీ తను తినలేదనేసి అలా మిక్సీకి వేసేస్తాను పేస్ట్ లాగా. అప్పుడు కలిసిపోతుంది, అంత ఏం తెలియదు కదా. సో అట్లా చేసి ఇచ్చేస్తాను మా ట్యాపీకి. ఇక్కడైతే చట్నీ మిక్సీకి వేసేసాను, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి తాలింపు వేస్తున్నా చట్నీ. ముందుగా వచ్చేసి ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, అంతే. తాలింపు వేగేసిన తర్వాత చట్నీలు అయితే కలిపేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వడలు ఎలా వేద్దామనేది చూద్దాం పదండి. ముందుగా వచ్చేసి కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నా. హీట్ చేసుకున్న తర్వాత నాకు చేతితో వేయాలంటే భయం అవుతుంది, వేడి వేడి నూనెలా ఇక్కడ చేయి మీద పడుతుందో అనేసి. సో నేను ఇక్కడైతే టీ స్ట్రైన్ ఉంటున్నాను, దానికైతే వాటర్ అప్లై చేసి వడలు అయితే వేసుకున్నా. ఇలా చాలా ఈజీగా అనిపిస్తుంది, ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లనే వేస్తా, చేతను వేయాలంటే నాకు భయం అవుతుంది. సో చూడండి, మంట మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే పైన అంతా వేయిపోతుంది కానీ లోపలంతా పిండి పిండి ఉంటుంది. కొంచెం టైం అయితే పడుతుంది, అయినా పర్వాలేదు, ఎందుకంటే తినేటప్పుడు పిండి పిండి ఉంటే మళ్ళీ తినాలనిపించదు, మళ్ళీ స్టమక్ పెయిన్ అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. అందుకే చిన్నగా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను వేయించేసుకున్నా. ఇంకా సేమ్ అన్నీ ఇట్లనే చేసేసుకున్నా. చూడండి, వడలు అయితే రెడీ అయిపోయాయి, వడలు విత్ పల్లీ చట్నీ. నేను నా పని చేస్తుంటే హ్యాపీ, చూడండి ఎలా ఆడుకుంటుందో. ఒక చేతిలో టమాటో, ఇంకా నా చేతిలో క్యారెట్ ఉంది, అది కావాలని వస్తుంది. చూడండి, రెండిటితోనూ ఆడుకుంటుంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాపీ చూడండి, ఫోన్ మాట్లాడుతుంది. తన ఫోన్ కనిపించట్లేదు. సో టీ స్ట్రైనర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, అది పాడైపోయింది. తో తనకి ఇచ్చేసిన ఆడుకోమని దాంతో ఫోన్ మాట్లాడుతుంది అనమాట. పిల్లలకి ఎంత తెలివి ఉంటుందో నాకు భలే నవ్వు వచ్చింది, అందుకని వీడియో తీసిన. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ చేద్దామనేసి ఆనియన్స్ అయితే కోసుకుంటున్నా. ఈ కర్రీ మా అక్క బాగా చేస్తుందని, మా సువర్ణ అక్క. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ కూడా బాగా చేస్తుంది, కానీ వాళ్ళిద్దరు కుదిరినంత మంచిగా నాకైతే కుదరదు. కుదరపోయినా పర్లేదు అని ట్రై చేస్తా. అట్లా ట్రై చేస్తే వస్తుంది కదా. ఎప్పుడు వాళ్ళైతే చేసి పెట్టలేరు కదా అనేసి ట్రై చేస్తూనే ఉంటా, కానీ ఎప్పటికీ వాళ్ళ టేస్ట్ అయితే ఇప్పటికి నాకు రాదు. చూద్దాం ముందు ముందు ఎప్పుడైనా వస్తుందేమో. వాళ్ళని చూసే నేర్చుకున్నాయి కూడా. ముందుగా వచ్చేసి ఆనియన్స్ కోసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి టమాటా. మీ ఫేవరెట్ కర్రీ ఏదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫేవరెట్ కర్రీ ఎవరు ఎక్కువ చేస్తే నచ్చుతుంది అట్లా అది చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అయిపోయినా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నా బాగా. ఆయిల్ లేకుండా ఆనియన్స్ వేయించుకోవాలండి, బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇది ఒకటే స్పెషల్ పార్ట్, ఇంకంతా నార్మల్ ఈ కర్రీ. నార్మల్ కర్రీస్ ఎలా చేసుకుంటామో అట్లనే చేసుకోవచ్చు. చూడండి, బాగా ఆనియన్ పింక్ కలర్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను ఆయిల్ అనేది వేస్తున్నా. ఇంకా సేమ్ ప్రొసీజరే ఉంటుంది, కొంచెం సేపు వేగిన తర్వాత ఇంకా టొమాటోస్ వేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇక్కడ టొమాటోస్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి పసుపు వేస్తున్నా తగినంత, ఉప్పు కూడా తగినంత వేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అల్లమిల్లిపాయ పేస్ట్, అవి రెండు కొంచెం వేగిన తర్వాత అల్లమిల్లిపాయ పేస్ట్ వేసిన. చూడండి,
ఇవన్నీ మంచిగా మనకు మగ్గాలి. మంచిగా మగ్గితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చి వాసన అంతా పోవాలి, లేదంటే కర్రీ అంత టేస్టీగా ఉండదు. సో బాగా మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నాం. అది ఇక్కడ మగ్గుతుంటే ఇంకా చపాతీ పిండి కోసం చపాతీ అయితే రెడీ చేస్తున్నా. ఇది మగ్గుతుంటే సేమ్ అదే టైంలో ఇక్కడ చపాతీ పిండి అయితే కలుపుతున్నా. ముందుగా వచ్చేసి గోధుమ పిండి, నెక్స్ట్ వచ్చేసి చిటికెడు అంత పసుపు, ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నా. ఆయిల్ అంతా పొడి పొడిలాగా వచ్చేటట్టు పిండిలో అయితే మిక్స్ చేసేసుకుంటున్నా. చేసుకొని ఇక్కడ పిండి కలుపుతున్నా. అంతలోపు అక్కడ కర్రీ కూడా మనకు ప్రిపేర్ అయిపోతుంది కదా. ఇవి వచ్చేసి లంచ్కి. మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, సో ఏదన్నా చేయమంటే ఇంకా చపాతీ ఇష్టం తనకు అని చెప్పేసి చపాతీ అయితే చేస్తున్నా. ఇక్కడ చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది, మంచిగా మగ్గిపోయిందన్నమాట. మగ్గిపోయిన తర్వాత ఇక్కడైతే 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నా. కారం కూడా తగినంత వేసుకోండి, మీ కారం ఎట్లుంటుందో దాన్ని బట్టి వేసుకోండి. చూడండి ఇక్కడ కారం కూడా బాగా ఉడికిపోయింది, ఆయిల్ అనేది మనకు తేలిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు, నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు పోసిన తర్వాత కొంచెం ధనియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి మటన్ మసాలా వేస్తున్నా. చికెన్ మసాలా బాగుండదు, నాకు ఎందుకో మటన్ మసాలా ఫ్లేవర్ వేస్తేనే నాకు ఈ ఎగ్ కర్రీ నచ్చుతుంది. సో మటన్ మసాలా వేస్తున్నా. వేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ వేసేస్తాను అన్నమాట. చూడండి ఎగ్స్ వేసేస్తున్నా. మా అక్క ఇంకా మా అమ్మ ఆ మసాలాలు కూడా ఏమి యూజ్ చేయరండి, అయినా కూడా వాళ్ళ కర్రీ టేస్ట్ బాగుంటుంది, వాళ్ళ చేతులు బాగుంటాయి, నా చేతి బాగాలేదు కావచ్చు. బాగానే ఉంటుంది కానీ వాళ్ళంత బాగుండదు, బాగా చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్, చూడండి ఎగ్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేసేయాలి. కలపొద్దు, కలిపితే మనకు అవి ఎగ్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి కదా. సో కదలకుండా అట్లనే 5 మినిట్స్ వదిలేసాలి. వదిలేసిన తర్వాత చూడండి ఎంత యమ్మీగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి కదపకుండా జస్ట్ కింద అడుగు పట్టకుండా అడుగు నుంచి ఎగ్ని కొంచెం ఇట్లా కలిపినట్టు అనేసి మళ్ళీ నెక్స్ట్ 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు ఎగ్స్ అనేటివి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నా పని నేను చేస్తుంటే హ్యాపీ చూడండి ఎట్లా చేసి పెట్టిందో, ఇల్లంతా చెత్త చెత్త చేస్తుంది. ఆ బొమ్మలు ఎన్నిసార్లు చదువుతానో అన్నిసార్లు తీసి కింద పడేస్తుంది. చూడండి ఇల్లంతా ఎట్లా చెత్త చెత్త చేసి పెడుతుందో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా, చపాతీలు చేద్దామనేసి చపాతీ పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 2-3 మినిట్స్ అట్లా మనం పిండి అనేది ఒత్తుకుంటే మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చపాతీలు చేస్తున్నా. ఇవన్నీ చేసుకోవడం బాగానే ఉంటుంది, తినడం బాగానే ఉంటుంది, కానీ అంత వంట బండి అంతా గలీజైపోతుంది, సింకు నిండా బాసనలు పడిపోతాయి. అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే బాధ బాధ అవుతుంది. నేను నా పని నాకు ఇక్కడ ఇదంతా వర్క్ అయిపోతుందా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ ఇల్లంతా బొమ్మలు పరిచేస్తుంది. ఈ కింద అంతా చదువుకోవాలి, మళ్ళీ వంట బండి అంతా చదువుకోవాలి, అదంతా క్లీన్ చేసుకోవాలంటే నాకు ఇక్కడే టైం అంతా తినేస్తుంది, అస్సలు టైం సరిపోదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను 2 చపాతీ కర్రీ అయితే పెట్టుకొని తినేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మా ఆయనకి ఆయిల్తో కావాలి అన్నారు, అందుకనే ఆయిల్ అనేది వేసి ఇంకొకటి కాలుస్తున్నా. చూడండి ఆయిల్ అయితే వేసి చపాతీ కాలుస్తున్నా. ఒక్కటే వేసిన ఇంకా ఏమొద్దన్నారు, మళ్ళీ నార్మల్ చపాతీయే కావాలి అని చెప్తే ఇంకా ఆయిల్ అనేది స్టాప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకా నార్మల్గానే చేసి ఇచ్చేసిన. చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ పైన చపాతీ చేస్తుంటే హ్యాపీ పిండి కావాలి అన్నది. పిండి ఇచ్చిన తర్వాత తను చూడండి కింద ఎట్లా చేస్తుందో. ఒకవేళ మీకు ఎవరికైనా చపాతీ చేయడం రాకపోతే హ్యాపీ చూపిస్తుంది, చూసి నేర్చుకోండి. చూడండి అట్లా చేయాలంట, అట్లా కట్టెతో కొడితే చపాతీ అనేది మనకు అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you so much for watching. చూడండి అంత క్లీనింగ్, ఇప్పుడు చూడండి ఎంత ఉందో చెత్త. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి.
నేను ఇక్కడ చెత్త చేస్తానా, యాపీ చూడండి కింద చెత్త చేసింది. ఆనియన్స్ పుట్టి అంతా వాడేసింది, బొమ్మలన్నీ ఇల్లంతా చేసేసింది.